49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్రేకింగ్ మనం చూస్తున్నాం, దృశ్యాలు కూడా కనబడుతున్నాయి స్క్రీన్ మీద. మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ధార్ జిల్లా ఖాల్ఘాట్లో బస్సు అదుపు తప్పి నర్మదా నదిలో పడిపోయింది. దీంతో 12 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 51 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 15 మందిని స్థానికులు రెస్క్యూ టీం కాపాడింది. మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది, ఇప్పుడు అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, పూర్తి సమాచారం ఏంటి? సునీల్, మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధార్ జిల్లా ఖాల్ఘాట్ వద్ద వంతెనపై అదుపు తప్పిన బస్సు నర్మదా నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. పలువురికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. 15 మంది ప్రయాణికులను సహాయక బృందాలు రక్షించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే బస్సు నదిలో పడే సమయంలో దాదాపుగా 50 నుంచి 60 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగిలిన వారు అంటే దాదాపుగా మరో 20 నుంచి 30 మంది వారు తప్పిపోయినట్టుగా తెలుస్తుంది. వారి జాడ కోసం ఇప్పటికే సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ బస్సు నిన్న ఏదైతే రాంగ్ రూట్ లో వస్తున్నటువంటి ఒక వాహనాన్ని తప్పించే క్రమంలోనే ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. అయితే పూర్తిగా బస్సు నీళ్లలో మురిగిపోయింది. అటు ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు కొనసాగిస్తా ఉంది. ఇప్పటి వరకు 12 మంది మృతదేహాలు వెలికి తీసినట్టుగా తెలుస్తుంది. మరి కొందరిని రక్షించిన తర్వాత చికిత్స నిమిత్తం ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఈ బస్సు మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందినదిగా గుర్తించారు. ఇండోర్ నుంచి మహారాష్ట్రలోని పూణోకి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం పూర్తిగా ఈ బస్సును క్రేన్ సాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఖాల్ఘాట్ వద్ద బస్సు దాదాపుగా 10 నిమిషాల పాటు విరామం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత కొంతమంది అక్కడ ప్రయాణికులు బస్సులోకి ఎక్కినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత సమీపంలో నర్మదా నది పైనటువంటి వంతెన మీదకి చేరుకోగానే రాంగ్ రూట్ లో వస్తున్నటువంటి ఒక వాహనాన్ని తప్పించే క్రమంలోనే ఈ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రైలింగ్ ను విరగొట్టి నదిలో పడిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే వర్షం కారణంగా కొత్త సహాయక చర్యలకు అంతరాయం కలుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే 12 మంది మరణించినట్టుగా అయితే సమాచారం ఉంటుంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది సునీల్. రైట్ శివ, థ్యాంక్ యూ.